నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, జనసేనకు బోలా శంకర్ స్టంట్ మాస్టర్ విరాళం. యు కొత్తపల్లి మండలం సుబ్బంపేట కొత్త వంతెన సమీపానికి కొట్టుకు వచ్చిన భారీ డాల్ఫిన్. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు, నారా భువనేశ్వరి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విభిన్న వర్గాల ప్రజలకు అండగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సేవలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనకు స్టంట్ మ్యాన్ బద్రి విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎంతో సేవ చేయాలని ఆకాంక్షిస్తూ 50,000 రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు. 28 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన సాయమే తనను నిలబెట్టిందని, సా చేసిన సాయం తనతో ఆగిపోకూడదని పేర్కొన్న స్టంట్ మ్యాన్ బద్రి, పవన్ కళ్యాణ్ ఎందరికో సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తనలాంటి వారికి ఎంతో మందికి అండగా నిలుస్తారని ఆకాంక్షతోనే బోలా శంకర్ సినిమాతో వచ్చిన పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని స్టంట్ మ్యాన్ బాద్రి పేర్కొన్నారు. యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన ఈ రోజున ముఖ్యంగా ఈ బోలా శంకర్ సినిమాలో ఒక కారు తోటి ఒక పల్టీలాగా చేస్తారు, బండితోటి అందరు చేతులు చేసేది నా బండిలో కూర్చొని మరి చాలా డే డెవిల్ స్టంట్స్ చేస్తారు వెహికల్స్ తోటి. సో అలాంటి స్టంట్ ఒకటి బోలా శంకర్లో చేస్తే దానికి ఇచ్చిన 50,000 రూపాయల స్టంట్ కోసం ఆయనకి ఇచ్చిన 50,000 రూపాయలు ఈ రోజున జనసేన పార్టీకి అందజేశారు. మనస్ఫూర్తిగా బద్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బద్రి గారు. సార్, ఎందుకంటే 28 సంవత్సరాల కిందటే మీరు ఒక మనిషికి సాయం చేయాలని మనస్తత్వం ఉన్న వ్యక్తి సార్ మీరు. 20 ఇయర్స్ అయిపోయిందా? 28 సంవత్సరాలు అయింది. అప్పుడే ఒక మనిషికి సాయం చేయాలని మనస్తత్వం ఉంది మీరు. ఆ రోజు నాకు చేసిన సాయం, ఈరోజు స్టంట్ మ్యాన్ అయ్యి మా భార్య పిల్లలంతా హైదరాబాద్లో బతుకుతూ, నా చిన్న కూతురు అమెరికాలో యుఎస్ఏలో చదువుతుంది సార్, అంతా మీ దయ. థ్యాంక్ యూ. కానీ మీరు చేసే సాయం నాతో ఆగిపోకూడదు, నాలాగా సాయం పొందాలి. ఎంతోమంది సాయం పొందుతున్నారు, ఇంకా పొందాలని మనస్ఫూర్తిగా నేను కారు స్టంట్ చేసి, నేను స్టంట్ మ్యాన్ను, కారు స్టంట్ చేసి కార్ అప్ షాట్కి 50,000 ఇచ్చారు. ఆ 50,000 జనసేన పార్టీకి నేను డొనేషన్ ఇస్తున్నాను. అలాగే ఎందుకంటే మీరు సీఎం అయ్యి మాలాంటి వాళ్ళు నాతోటే కాదు నాలాగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, సాయం పొందుతున్నారు, ఆల్రెడీ మీ దగ్గర సాయం పొందుతున్నారు, ఇంకా పొందాలి, పొందుతారని, మీరు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశించి మీకు ఇది ఇస్తున్నాను సార్. చాలా హ్యాపీ సార్. చాలా ప్రెషర్స్ ఇది నాకు. యూ కొత్తపల్లి మండలం సుబ్బంపేట కొత్త వంతెన సమీపానికి కొట్టుకు వచ్చిన భారీ డాల్ఫిన్. డాల్ఫిన్ ని చూసేందుకు ఏకపడ్డ స్థానిక ప్రజలు. ఈ భారీ డాల్ఫిన్ ఉప్పాడ సముద్ర తీరానికి చనిపోయి కొట్టుకు రావడం ఇదే మొదటిసారి కావడంతో చూసేందుకు ఉత్సాహపడిన స్థానికులు. అలల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కొట్టుకు వచ్చి ఉంటుందని తెలిపారు స్థానికులు. మత్స్యశాఖ అధికారులకు తెలిపారు మత్స్యకారులు. అర్థమవుతుందంటే దెబ్బలు వెళ్ళిందిరా, చనిపోయినా నీరు వల్ల అర్థమవుతుంది. నిరంతరం ప్రజల కోసం ఆలోచించి మనిషిని జైలులో పెట్టారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు, ఆరోపణల్లో నిజాలు తెలుసుకోరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం జీవీకే కన్వెన్షన్ వద్ద బుధవారం మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు చాలా బాధాకరమన్నారు.
ఏ తప్పు చేయకున్నా 19 రోజులుగా అన్యాయంగా జైల్లో నిర్బంధించారని తెలిపారు. ప్రజల సొమ్ము దోచుకొని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదన్నారు. 300 కోట్లు 400 కోట్ల రూపాయలు అని చెబుతున్నారని ఆ డబ్బు ఎక్కడికి పోయాయని పోలీసులు సిఐడి అధికారులు నేటికి నిర్ధారణ చేయలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, బొడ్డు భాస్కర్రావు, సతీమణి, జగన్మోహిని, అమరావతి జేఏసీ కొలికిపూడి శ్రీనివాసరావు, టీడీపీ తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ జవహర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏం తప్పు చేశారు? నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి. ఎక్కడికి ఆ సొమ్ము పోయింది? వాళ్ళు ఏదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు. అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం వెళ్ళినాయి, ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా? అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు, ఆయన 2 రోజులు ప్రశ్న వేస్తారు. కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు. ఆయన 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు, ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే దూరదృష్టి ఉంటుంది. 1990లోనే ఆయన విజన్ 2020 అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న 2023లో విజన్ 2047 అని చెప్పేసి ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఆయన దూరదృష్టి మీరందరికీ తెలిసిందే. ఇక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నమ్మి ఇచ్చారంటే ఆయన పైన నమ్మకం ఎటువంటిదో మీరు అందరికీ అర్థం చేసుకోవాలి. అంతేకాదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్గా ఆయన రూపొందించినటువంటి ప్రణాళిక ఎంత గొప్పదో మీరంతా ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికీ. సో రాజనీతిజ్ఞుడు ఒక పక్కనుంటే మరో పక్కన రెండో పదం మీకు పరిచయం చేయబోతున్నా, రాజకీయ ఉన్మాది. రాజకీయ ఉన్మాది. ఆయన ప్రజల కోసం పాటుపడుతుంటే ఈ రాజకీయ ఉన్మాది ఏం చేస్తాడు? అసలు ఈ పాలన ఏ విధంగా మొదలైందో ఒకసారి గమనించండి. ప్రజావేదిక కూల్చివేయడంతో మొదలైంది ఈ ప్రభుత్వం. అనుక్షణం ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ ప్రభుత్వం. గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బ్యాచ్ అని, ఇసుక దోపిడి అని, కొండలు ఎత్తుకుపోవడం అని మన నియోజకవర్గంలో ఎన్నో చూస్తున్నాం మనం. అరాచక పాలన ఏ విధంగా ఉందో. మరో పక్కన మన రాజధాని అమరావతి విషయం చూడండి. ఇప్పుడు మన రాజధాని ఏదో అర్థం కాని పరిస్థితి. ఆ 35,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఏ విధంగా అష్ట కష్టాలు పడుతున్నారో మీరు ఒక్కసారి గమనించండి. ఇక విశాఖ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందిందని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. సిరిపురం బాలాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా తర్వాత విశాఖ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. 2023లో ఇప్పటి వరకు 30,000 మంది విదేశీ పర్యటకులు జిల్లాలలో పర్యటించారన్నారు. తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వీడియోగ్రఫీ పోటీల్లో అయ్యంగారి సందీప్ మొదటి బహుమతిని, గంటసాల లావణ్య రెండో బహుమతిని, కొమ్ము చంద్ర వెంకట లక్ష్మి మూడో బహుమతిని కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాస్, సమాచార శాఖ రీజనల్ డైరెక్టర్ మణిరామ్, గాదిరాజు ప్యాలెస్ జనరల్ మేనేజర్ భరత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం ఒకటే చూసుకుంటే 2021-22 అలాగే 23 డేటా కూడా మీరు చూసుకుంటే బేసిక్గా మనకి టూరిజం అనేది వన్ ఆఫ్ ద మేజర్ అర్నింగ్ ఆస్పెక్ట్ మన సిటీ ఆఫ్ విశాఖపట్నం. ఇక్కడ మనకి టూరిజం వల్ల హోటల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, అలాగే మనకి ట్రావెల్ ఏజెన్సీస్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఫ్లరిష్ అవుతుంటాయి. సో దీనికి చూసుకుంటే మనకు ఉదాహరణగా 2021లో మనకి టోటల్గా 1.74 crore విజిటర్స్ మనకి సిటీని విజిట్ చేశారు. అందులో ఆల్మోస్ట్ 35,000 ఫారిన్ విజిటర్స్ ఉన్నారు. అలాగే బాధిత మహిళలకు సఖీ కేంద్రం అండగా నిలవడమే కాకుండా అన్యాయానికి గురైన వారికి భరోసాని ఇస్తుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్ర భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సఖీ కేంద్రం బాధిత మహిళకు అండగా నిలుస్తుందని, రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు. గత 75 ప్రభుత్వాల పాలనలో అరకొర వేతనాలతో అష్ట కష్టాలకు గురైన అంగన్వాడీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. సమ్మె చేయడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించే సేవలు నిలిచిపోయాయని, దీంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రలోభాలకు గురి కాకుండా తక్షణమే అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎస్సీ చంద్రమోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో సఖీ సెంటర్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మహబూబా జిల్లా మహిళా సోదరి మండలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2 క్రితం పక్కనే భరోసా కేంద్రాన్ని ప్రారంభం చేసుకొని ఈరోజు శాశ్వతంగా సఖీ బిల్డింగ్ జిల్లా కేంద్రంలో ఉండాలని చెప్పి మరి కలెక్టర్ గారు చొరవ చూపి ఈ కేంద్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఒక మహిళ ఏదైనా ఇబ్బందితో, కష్టంతో, మరి బాధతో ఇక్కడికి వస్తే అన్ని సేవలు ఒకే దగ్గర దొరికే విధంగా ఈ సఖీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ సఖీ అంటే ఒక నేస్తం, ఒక స్నేహితురాలు, తన కష్టాన్ని తల్లిదండ్రుల తర్వాత, మరి భర్త తర్వాత, తన స్నేహితుల తర్వాత చెప్పుకునేటువంటి, తనకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేటువంటి కేంద్రం ఈ సఖీ కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా సఖీ సేవలు దేశానికి తలమానికంగా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడా లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సఖీని నిర్వహిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ శాఖ సహకారంతో, కలెక్టర్ల సహకారంతో చాలా విజయవంతంగా వీటిని నిర్వహిస్తూ ఉన్నాం. ఏ కష్టం వచ్చినా చెప్పుకునేటువంటి ప్రదేశం. ఖమ్మం నగరంలో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు మతాలను గౌరవిస్తూ ఆయా పండగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విధంగా తెలంగాణ రాష్ట్రం గంగా, జమున, తెహజిబ్లా అన్ని మతాలు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు, ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రలో పాల్గొంటున్న ముందు ఫస్ట్ వర్స్ లో ఉన్న మా వయసు సోదరులందరికీ, మహిళా సభ్యులందరికీ, దాంతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన మన ఖమ్మం నుంచి అనేక విగ్రహాలు ఇప్పుడు బయలుదేరినాయి. మరి ఈ సంవత్సరం కొంచెం ఒక గంట లేట్ అయింది, మరి దాన్ని కొంచెం మనం పికప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా విగ్రహాలు మేము దారిమట వస్తూ ఉంటే అన్ని కూడా వస్తూ ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా నిర్వహించే శోభాయాత్రతో పాటు నిమజ్జనం, బహుశా నేను అనుకోవడం ఖమ్మం జిల్లా చరిత్రలో మాకు బాగా ఇష్టమైన మా అంకుల్, నా చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలిసిన ఎరిగిన జయచంద్ర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రజావైద్యులుగా ఉండటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఆయన మరి సంభాద్రి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని వారి ఆధ్వర్యంలో, జయచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలైన ఒక మంచి సాంప్రదాయాన్ని మనం ఇప్పటివరకు కూడా కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ ఖమ్మంలో ఇప్పుడే ఎంపీ గారు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఖమ్మం ఎంత ప్రశాంతమైందంటే మనం అందరం కూడా అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళం ఐకమత్యంగా ఉండి అందరి పండుగలను కూడా అద్భుతంగా నిర్వహించుకునే అద్భుతమైన ప్రదేశం ఖమ్మం. మనం అందరం గంగా, జమున, తేజీ అంటారు ఒట్టిగనరే, ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరి పండుగల్ని, అందరి యొక్క ఆచారాలని మనం గొప్పగా గౌరవించుకుంటాం. అట్లా ఈ గణనాథుడి యొక్క మరి నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా ఖమ్మంలో ఈ లాస్ట్ 9 డేస్ అద్భుతంగా అనేక మండపాల దగ్గర మరి జరిగిన పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, లేకపోతే అన్నదానాలు, లేకపోతే పుష్పాభిషేకాలు అనేక చోట్ల మేము కూడా పాల్గొన్నాం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం మరి విగ్రహాలు పెరుగుతున్నాయి. కాకపోతే మండప నిర్వాహకులకి మీ అన్నగా, అజయ్ అన్నగా నా రిక్వెస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా సరే మనం పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మట్టి విగ్రహాలకి మళ్ళటానికి మనం అందరం నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మా ఖమ్మం ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, వచ్చే సంవత్సరానికి మన మునేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామాల ఆదివాసీలు మావోయిస్టులకు వ్యతిరేకంగా నక్సలైట్లారా మా ఊరికి రావద్దు, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనియండి, జనతన సర్కారు వద్దు, తెలంగాణ సర్కారు ముద్దు, తీవ్రవాదం వద్దు, అభివృద్ధి ముద్దు అంటూ మా గ్రామాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలంటూ ప్లే కార్డ్స్ చేత పట్టుకొని బూని ఆదివాసులు బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పట్టా ఇల్ల ఉందని ఏరు ఇల్ల దాని అరు నెలతది ఇల్ల అదెన్ మైదెన్ మమ్మ ఇది ఇలా తిడియవు నీ వస్తు మదెన్ ధరణ తీసుకోమ్మా రాలి ఎందుకు తీసుకురే రాలి ఎందుకు తీసుకురే అర్థమైంది
ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇది కోడ్ భూమి పట్ట ఇల్ల అదన్ మైదన్ మమ్ సారి కరిని కైలని వస్తుమా ఇబ్బంది చేస్తే ఫారెస్ట్ మెన్ మాకు లెక్క ఇబ్బంది తింటాడు అదన్ మైదన్ మమ్మ ఇక వస్తాం గలే సారి కాయలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై బుధవారం 15వ రోజు సామూహిక ర్యాలీ నిరాహార దీక్షలు చేపట్టారు. హిందూపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని ప్రపంచం మొత్తం తెలుసు, చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్లే అంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై బుధవారం 15వ రోజు సామూహిక ర్యాలీ నిరాహార దీక్షలు చేపట్టారు. హిందూపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని ప్రపంచం మొత్తం తెలుసని, చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్లే అంటున్నారు. నిజాన్ని ఎవరు అరచేతితో దాచలేరు, అబద్దాన్ని అనవసరంగా మాపై రుద్దలేరు. జగన్కు తన ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారు, మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నప్పయ్య వెంకటరాముడు, కురుబ కృష్ణమూర్తి, రియాజ్, సిద్ధలింగప్ప, అనసూయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సీఎం అయిన తర్వాత ఈ ఫ్లాట్లన్నీ చెడు ముందు తీసుకొచ్చినారు, ప్రజలు బాధపడతారు అని చెప్పి అంటాడు. అయ్యా మేమే ఉన్నప్పయ్యా, నీ చెల్లిని నీ తల్లిని పక్కన రాస్తాను అంటాడు. ఎప్పుడు కూడా ఇది మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నువ్వు ప్రజలే వచ్చి మళ్ళా మొక్కు పెట్టేకి వచ్చే పోరా నాదిగా అయిపోతావు, నువ్వు నీ బిడ్డలు అనాథం చేస్తావు. అదే విధంగా ఈ రోజు 4 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే వచ్చి పేరు ఇచ్చారు మొన్న ఎమ్మెల్యే ఒకతనికి, ఆ ఊర్లో ఒక అతను ఎమ్మెల్యే దగ్గర తెచ్చి ఇదే మీ కుటుంబానికి 1.5 లక్షలు వచ్చిందట అన్న, మీరు వచ్చినప్పుడు ఇచ్చిన 1 లక్ష రూపాయలు అని చెప్పి కొట్లాడినాడు అనమాట ఎమ్మెల్యే. మీరు రాజన్న పని చేయగలరు అని అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల శ్మశానంలో ఎట్లా నువ్వు ఉన్నావయ్యా కాబట్టి చెప్పి అందరూ కూడా రేపు గ్రామ గ్రామాల కూడా ఇవన్నీ కూడా ఈ అంశాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ అరెస్టుల గురించి గ్రామాల్లో కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం రక్షకట్ల మీద కానీ ఎక్కడైనా మాట్లాడినప్పుడు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడటం మీతో కొంతమంది మాట్లాడతారు, 50% తగ్గిపోయిన వాళ్ళు కూడా ఇది అక్రమమే, ఇది సక్రమం కాదు, మావోడు చేసి తప్పు, రేపు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజల్లో ఒక భావన వచ్చినటువంటి తరుణం. కాబట్టి మనం కూడా ఇవన్నీ రోజు పత్రికలు కానీ మీడియా కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం, పొద్దున లేస్తే ఇవన్నీ కూడా రోజువారీ చూసిన తర్వాత ఏం మార్పులు జరుగుతా ఉన్నాయి, ఏం కుట్లు ఏం జరుగుతా ఉన్నాయి, అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, ఆ ఆర్గ్యుమెంట్స్ లో లోపాలేని అవన్నీ కూడా రోజు కూడా చర్చ. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ చంద్రబాబుని ఒక్కసారైనా జైలులో పెట్టాలనే లక్ష్యంతో తప్పుడు కేసులు అసత్య ప్రచారం చేయించారు. బాబు అరెస్టుకు కారణాలు లేవని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆడపడుచులకు వంట గ్యాస్, బడిపిల్లలు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున వారి తల్లి అకౌంట్లోకి వేస్తారని, ఇంకా మొదలగు సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు తెలిపిన ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందామని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుల సోమశేఖర్, నంబూరి వెంకటనారాయణ, కృష్ణమూర్తి, సిగోవర్ధన్, కాల్వ శ్రీనివాసులు, అనిల్, గుణ, గంగాధర్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ఎలా అరాచకాలు చేస్తుందంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, వారిని జైల్లో పెట్టడం, వారిని జైల్లో పెట్టడం వల్ల మిగతా నేతలు కూడా బయటికి రాకుండా భయపడడం, ఇట్లా ఒకరు భయపడితే అందరూ భయపడతారు అనుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరాకష్టకి ఇది నిదర్శనం. ఇది అందరూ చూస్తుండేదే, మనం కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు. ఇక రాబో తరాలకు వచ్చేసి భవిష్యత్తు గ్యారంటీ అనేసి మన చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టారు. 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు పెద్దపీట వేశారు, బీసీలకు ప్రత్యేక చట్టం, 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం, మహాశక్తి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి, ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మ కూడా అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఉంటే ఇస్తామన్నాడు, ఇప్పుడు మాత్రం ఆయన ఒక్కరికే ఇస్తున్నాడు. ఆ ఒక్కరికి కూడా
ఇచ్చే దాంట్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కోతలు విధిస్తూ కోతలు విధిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే 13,000, 12,000, 11,000 ఆఖరికి వచ్చేసి ఆయన ఇచ్చిండేది ఏంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఎంత మంది ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తామని భవిష్యత్తు గ్యారంటీ పథకంలో చెప్పారు. అలాగే ఇంటింటికి కుళాయి ఖచ్చితంగా నెరవేరుస్తారు. కానీ ఈ సందర్భంలో నేను చెప్పుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా బాబు అరెస్టుకు తీవ్రంగా ఖండించి ఆయన బయటికి తీసుకురావడమే మన జయ జై బాబు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.